హలో అండి, ఇవాళ నేను మీకు బటర్ మసాలా దోశ ఎలా చేయాలో చెప్తాను. దీనిలో కూడా రెండు వెర్షన్స్, ఒకటి విత్ ఉప్మా ఇంకొకటి వితౌట్ ఉప్మా. ముందుగా మనం దానికి అవసరమైన కారం పొడి తయారు చేయాలి. దానికి ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు కొంచెం, ఒక 4-5 మిరియాల గింజలు. ఆల్మోస్ట్ అసలు కారపొడికి ఏవేవైతే వేయిస్తామో అవన్నీ వేస్తాము, ఎక్సెప్ట్ ఎండు మిరపకాయలు తప్ప. కొంచెం చింతపండు, 4 వెల్లుల్లి రెబ్బలు. ఇది ఇష్టం లేని వాళ్ళు వెల్లుల్లి రెబ్బలు అవాయిడ్ చేయొచ్చు. కొంచెం కరివేపాకు. ఇవి బాగా మంచి బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్కి వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. రెగ్యులర్ కారపొడి చేసేటప్పుడు మనం దీనికే ఎండుమిర్చి కూడా వేసి వేయిస్తామన్నమాట. బట్ ఇవి సెపరేట్గా పొడి కారం వేయాలి. ఇది స్టవ్ ఆపేసి వేసుకోండి. స్టవ్ ఉండగా వేస్తే కూర వచ్చేస్తుంది. సో జస్ట్ ఒకసారి వాటిల్లో ఇదంతా కలిసేలాగా చేసి దీన్ని మనం మిక్సీ పట్టుకుంటే మన దోశకు అవసరమైనటువంటి కారం రెడీ అవుతుంది. నెక్స్ట్ పచ్చడి ఏదైతే దోశలోకి చట్నీ చేయాలో దానికి ఇవాళ నేను పచ్చిమిర్చిను ప్లస్ వేయించిన శనగపప్పు కొంచెం వేయించడానికి ఒక స్పూన్ ఆయిల్ మాత్రం తీసుకున్నాను. కొంచెం శనగపప్పు జస్ట్ లైట్గా వేయించుకోవాలి. ఆల్రెడీ నేను గ్రౌండ్ నట్స్ వేయించి పొట్టు తీసి ఉంచుకున్నాను నేను. అవి కొంచెం వేగితే చాలు, పచ్చడికి సరిపోతాయి. నెక్స్ట్ మనము ఉప్మా విత్ ఉప్మా కూడా చేసి చూపిస్తాను కాబట్టి ఉప్మా ఎలా చేయాలి అంటే, ఉప్మా అంటే రెగ్యులర్ ఉప్మాలో ఎక్కువ క్వాంటిటీ రవ్వ వేస్తాము. ఇప్పుడు నేను చేసే దానిలో రవ్వ చాలా తక్కువ, ఒక 2 స్పూన్లు ఉంటుంది. వాటర్ మాత్రం ఆ 2 స్పూన్లకి ఒక 10-20 టైమ్స్ వాటర్ పడతాయి. ఆవాలు, జీలకర్ర, సన్నగా తరిగినటువంటి పచ్చిమిర్చి, అల్లం. ఇంక వేరే ఏమీ పోపు దినుసులు వేయట్లేదు, జస్ట్ ఆవాలు, జీలకర్ర మాత్రమే. అల్లం వేసాను. వాటర్ ఎక్కువగా పోసుకోండి, లిటిల్ పసుపు. దానిలో టేస్ట్కి సరిపడా కొంచెం తక్కువే పడుతుంది ఉప్పు, ఎందుకంటే దోశ పిండిలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది, మనం చేసే కారంలో లైట్గా ఉప్పు ఉంటుంది కాబట్టి. దీన్ని జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్, వాటర్ తెరిలిన తర్వాత కేవలం 2 స్పూన్లు బొంబాయి రవ్వ. ఇది బాగా ఉడికి ఆల్మోస్ట్ అసలు గంజిలాగా తయారవ్వాలి. మీన్వైల్ మనం వేయించి పట్టుకున్నటువంటి ఈ దినుసులన్నింటినీ కూడా మిక్సీ పట్టేసుకుందాము. ఈ కారము సాల్ట్ ఇక్కడ కూడా తక్కువే వేసుకోవాలి. కారం రెడీ అయిపోయింది. నెక్స్ట్ దోశలోకి చట్నీ ఒకటి మనం గ్రైండ్ చేసుకోవాల్సింది ఉంది. ఇంకా దానికి వేయించినటువంటి గ్రౌండ్ నట్స్, వేయించిన శనగపప్పు, పచ్చిమిర్చి మిక్సీ పట్టుకుందాం. ఉప్మా కూడా ఆల్మోస్ట్ అల్ రెడీ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడే మనం ఆఫ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది చల్లారే కొద్దీ దగ్గర పడుతుంది కాబట్టి. డిష్ అవుట్ చేసుకుందాం. ఇవాళ చట్నీలో నేను ఒక 4 కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేశాను.
చట్నీకి కూడా కొంచెం సాల్ట్ తక్కువే పడతాయి ఇవి యాడ్ చేసి వాటర్ యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్ లాగా చేసుకుంటే చట్నీ రెడీ సో ఇప్పుడు మనం దోశ వేద్దాము ఫస్ట్ ది ఉప్మా లేకుండా వేసి చూపిస్తాను ఇలా దోశ వేసిన తర్వాత దాని పైన ఉన్నటువంటి తడి ఆరాలి తడి ఆరిన తర్వాత మాత్రమే మనం తయారు చేసుకున్నటువంటి కారపొడి వేయాలి ఈ దోశలు వేయడానికి నేను ఆయిల్ వేయట్లేదు గమనించండి చుట్టూ ఆయిల్ వేయట్లేదు సో తడి ఆరిన తర్వాత మధ్యలో ఒక స్పూన్ కారపొడి వేసి దాని మీద మంచి క్వాంటిటీ వెన్న ఒక ఫుల్ స్పూన్ వెన్నని వేయాలి ఇంకా చుట్టూ ఆయిల్ లేదు ఈ వెన్న మాత్రమే దోశ మొత్తం వేగడానికి సరిపోతుంది సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర కూడా దీనికి యాడ్ చేద్దాం ఇప్పుడు ఈ వెన్న కూడా ఈ వేడికి కరిగి ఉంటుంది కాబట్టి ఈ మొత్తం మిక్సర్ని దోశ అంతా స్ప్రెడ్ చేసుకుందాం ఈ వెన్నతోటే దోశ అంతా కూడా సో వితౌట్ ఉప్మా దోశ ఇప్పుడు మనం వేయబోయేది విత్ ఉప్మా ప్రొసీజర్ అంతా అంతే తడి ఆరిన తర్వాత మాత్రమే మనం ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి దీనికి ఫస్ట్ లేయర్ వచ్చి ఒక స్పూన్ ఉప్మా వేస్తాము దానిపైన కారపొడి వేస్తాము సేమ్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కామన్ దీనికి అదనంగా ఏం చేశానంటే ఒక టొమాటోని మధ్యకి కట్ చేసి దానిలో ఉండే పల్పుని మాత్రమే పిండాను నేను ఈ మొత్తం మిశ్రమాన్ని మళ్ళీ దోశ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇది ఆల్రెడీ ఉప్మా వేయడం వల్ల స్ప్రెడింగ్ చాలా ఈజీగా అవుతుంది So this is our butter masala dosa. Definitely try cheyandi. You all will love it. Serve with the chutney. Thank you for watching. Don't forget to like, share and subscribe.